బంగారు లోయ రెండవ భాగం. జలపాతం వెనక ఉన్న గుహలో ప్రవేశించి అక్కడి దేవతను వరం కోరమని హెచ్చరించిన కంఠస్వరం వినగానే వినోదుడికి పట్టరాని ఆనందం కలిగింది. అయితే ఆ కంఠస్వరం చెప్పిన జలపాతం దాటి దాని వెనక ఉన్న గుహద్వారం గుండా అవతల వెళ్ళిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు తిరిగి రాలేదు. కానీ వినోదుడికి తనను హెచ్చరించిన ఆ కంఠస్వరం సత్యం పలికిందన్న దృఢమైన నమ్మకం కలిగింది. అయితే తను విగ్రహ రక్షణకు ఎవరి సహాయమైనా కోరాలన్న ఆలోచన కలిగింది. కొంత ఆలోచించిన మీదట మహారాజు కన్నా అందుకు తగిన వాళ్ళు మరెవరూ లేరని నిర్ణయించుకున్నాడు. అప్పటికే తూర్పు తెల్లనవుతున్నది. వినోదుడు మరొకసారి బంగారు విగ్రహం కేసి చూశాడు. ఆ విగ్రహం పెదాల మీద చిరునవ్వు కదిలినట్టు అతడికి అనుభూతి కలిగింది. వినోదుడు కోటకేసి బయలుదేరాడు. సూర్యోదయం అయిందన్న సూచనగా కోట ద్వారరక్షకులు అప్పుడే బాకాలు ఊదారు. వినోదుడు వాళ్లను సమీపించి, నేను వెంటనే మహారాజుగారిని దర్శించాలి అని అన్నాడు. అందుకు ఆ ద్వారపాలకులు, మహారాజుగారిని దర్శిస్తావా? తమరు చక్రవర్తులా ఏమిటి? కోరగానే ఆయన దర్శనమివ్వటానికి తెల్లవారిందన్న హెచ్చరికగా బాకాలు ఊది మా విధి మేము నిర్వహించాం. ఇక ఆయనని నిద్రలేపేందుకు పడకగది గవాక్షం ఎత్తు వరకు తన కిరణాలను ప్రసరించటం సూర్యుడి పని అని ద్వారపాలకులన్నారు. వినోదుడు మారు మాట్లాడకుండా వాళ్లను తప్పుకొని కోటద్వారం దాటాడు. ఆగు అంటూ కోట రక్షకులు పెద్దగా అరుస్తూ వినోదుణ్ణి ఆపచూశారు. కానీ అతడి ముఖం చూస్తూనే బెదిరిపోయిన వాళ్లల్లా పక్కకు తప్పుకున్నారు. ఇందుకు కారణం వాళ్లకు అర్థం కాలేదు. వినోదుడికి కూడా ఇది వింతగా కనిపించింది. అతడు అక్కడ కనిపించిన సేవకుణ్ణి మహారాజుగారి పడకగది ఎక్కడా అని అడిగితే, అప్పుడే సూర్యకిరణాలు ప్రసరిస్తున్న గదినొకదానిని అతడికి చూపించాడు. వినోదుడు దాన్ని సమీపించి, మహారాజా, తక్షణం నిద్రలేవండి, తమకొక గొప్ప శుభవార్త చెప్పదలిచాను అంటూ వినోదుడు పెద్ద కేక పెట్టాడు. ఆ కేక విన్న రాజసేవకుడొకడు వినోదుడిపై కోపగించుకొని, మహారాజుగారికెన్నో బిరుదనామాలున్నాయి, కనీసం వాటిలో చెండమార్తాండా అన్న బిరుదుతోనైనా వారిని సంబోధించు అని రాజసేవకుడొకడన్నాడు. వినోదుడు వాడి మాటలు పట్టించుకోకుండా, హే మహారాజా అంటూ మరింత బిగ్గరగా కేక పెట్టాడు. మహారాజు ఆ కేకకు అదిరిపడి పడక మీద నుంచి లేచి తెరచి ఉన్న కిటికీ దగ్గరకు వచ్చాడు. ఇది గమనిస్తూనే భటులు కొందరు స్తంభాల చాటుకు గోడల పక్కకు తప్పుకున్నారు. మహారాజు ఆ కుర్రవాడితో పాటు తమను కఠినంగా శిక్షిస్తాడన్న భయం వాళ్లకు కలిగింది. మహారాజు కిటికీ దగ్గర నిలబడ్డాడు. తర్వాత ఆయన పెద్ద గొంతుతో, ఎవరక్కడా, ఆ వచ్చిన కుర్రవాణ్ణి ఇక్కడికి పంపండి అంటూ భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. వినోదుడు పరుగున పోయి మహారాజు పడక గదిని చేరాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ అంతుపట్టలేదు. అయితే మహారాజు హడావిడిగా మెట్లు దిగాడు. అక్కడ ఉన్న భటులకు రాజసేవకులకు వినోదుణ్ణి సరిగ్గా చూసి గుర్తుపట్టడం అప్పుడే సాధ్యపడింది. వాళ్లల్లో చాలామంది వినోదుణ్ణి ఎరుగుదురు. అతడి సాహస ప్రవర్తన మహారాజుతో పాటు అందరినీ విభ్రాంతులను చేసింది. మంత్రుల్లో ఒకడు అప్పుడే ఆ ప్రదేశానికి వచ్చి జరిగింది తెలుసుకొని ఏదో చెప్పబోయాడు. అయితే మహారాజు విసుగ్గా, నా వెంట రండి అని అన్నాడు. ఆ సమయానికింకా మహారాజుగారి గుర్రం నిద్రలేవలేదు. ఆలస్యాన్ని సహించలేని మహారాజు వినోదుడు దారితీయగా అతడి వెనక నడవసాగాడు. కొద్దిసేపటికి వినోదుడు విగ్రహాన్ని మహారాజుకు చూపించాడు. మహారాజు బంగారు విగ్రహం కేసి చూడసాగాడు. అతడి ముఖ కవలికల్లో కోపం, అంతలోనే వెకిలి నవ్వు కదలాడినై. ఆయన వినోదుడికేసి తల తిప్పి, ఒరేయ్, నాతోనే వేలాకోలమాడతావా? నువ్వు చెప్పిన చోట నిలువుగా బండరాళ్ళు తప్ప నాకేమీ కనిపించటం లేదు అని మహారాజన్నాడు. ఆ ప్రశ్నకు వినోదుడు ఆశ్చర్యపోయి, చెండమార్తాండ మహారాజా, సూర్యకాంతిలో మిలమిలా మెరిసిపోతున్న బంగారు విగ్రహం తమకు కనిపించటం లేదా? ఆశ్చర్యంగా ఉన్నది అని వినోదుడన్నాడు. అందుకు మహారాజు కోపంతో, కనపడడం లేదు అని గట్టిగా అరిచాడు. ఇంతలో ఈ కేకలు విన్న ప్రధాన మంత్రి, మహాజ్ఞానుల సభలోని ఐదుగురు సభ్యులు మహారాజుకేదో ప్రమాదం జరిగిందన్న శంకతో అక్కడికి పరుగు పరుగునా వచ్చారు. అప్పుడు రాజు ఆ వచ్చిన వాళ్లతో,
ఈ కుర్రవెదవ నన్ను ఆట పట్టిస్తున్నాడు అని అన్నాడు. వినోదుడు ఆశ్చర్యపోతూ, ఆట పట్టించడమా అంటూ మహాజ్ఞానులను పిలిచి, అయ్యా, రాజుగారికి మీరైనా చెప్పండి, మీ అందరికీ అదిగో అక్కడ బంగారు విగ్రహం కనిపిస్తున్నది కదా అని వినోదుడు అన్నాడు. ఐదుగురు జ్ఞానులు ఆతృతగా వినోదుడు చెప్పిన దిక్కుకేసి చూశారు. ఇంతలో మంత్రి, నువ్వు చెప్పిన చోట ఒక్క గుడ్లగూబ నా కంటికి కనపడుతున్నది అని మంత్రి అన్నాడు. మహాజ్ఞానుల్లో ఒకడు, గుడ్లగూబ అదేం కాదు, అక్కడ ఒక పెద్ద సాలెపురుగు కనిపిస్తున్నది, అంత లావుపాటి సాలెపురుగును నా జన్మలో ఇంతవరకు చూడలేదు అని మహాజ్ఞానుల్లో ఒకడన్నాడు. వినోదుడు విసుగ్గా, ఎంతో కాలం కిందట కొండరాళ్ల చాటున పడిపోయిన బంగారు విగ్రహం ఇప్పుడు బయటకి వచ్చింది, అది మీకు కనిపించడం లేదా అని వినోదుడన్నాడు. ఈ సంభాషణ అంతా వింటున్న రాజు గట్టిగా చప్పట్లు చరిచి, ఈ అబద్ధాల కూరను పట్టుకొని కింద ఉన్న అగాధంలోకి విసిరివేయండి అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. వినోదుడు రాజాజ్ఞ వింటూనే దూరంగా వెళ్ళబోయాడు. అంతలో రాజు అతడి కుడిచేయి పట్టుకున్నాడు, మంత్రి అతడి ఎడమ చేయి పట్టుకున్నాడు, మిగతా వాళ్లల్లో ఇద్దరు వినోదుడి కాళ్లను, మరొకరు కంఠాన్ని పట్టుకున్నారు. అందరూ కలిసి అతన్ని అగాధంకేసి ఎత్తుకుపోతున్నంతలో బంగారు విగ్రహం ఉన్న వైపు నుంచి శ్రావ్యమైన రాగాలాపన వినపడింది. ఇంతలో మహాజ్ఞానుల్లో ఒకడు, అద్భుతం అద్భుతం అని అన్నాడు. రాజు కోపంగా, ఆగు, ఆ అద్భుతం సంగతి ముందుగా చెప్పవలసిన వాణ్ణి నేను అని మహారాజన్నాడు. అందరికీ ఇప్పుడు బంగారు విగ్రహం స్పష్టంగా కనపడుతున్నది. వాళ్ళు వినోదుణ్ణి వదిలి విగ్రహం కేసి చూడసాగారు. రాజు వినోదుడి చెయ్యి వదిలి, ఏమీ ఆ విగ్రహ సౌందర్యం, నేను నిన్ను తాకినందువల్లనే నా కంటికి ఆ బంగారు విగ్రహం గోచరించింది, నిన్ను మెచ్చి తీరవలసిందే అంటూ వినోదుణ్ణి కౌగిలించుకున్నాడు. వినోదుడు ఎంతో ఆనందపడ్డాడు. అందరూ బంగారు విగ్రహం కేసి చూస్తూ తన్మయత్వంలో ఉన్నారు. ఇంతలో వినోదుడు బండరాళ్ల మీద నుంచి ఎగిరి దూకుతూ జలపాతం కేసి పరిగెత్తసాగాడు. రాజు, ఆయన ఉద్యోగులు బండరాళ్ల మీద నుంచి గెంతుతూ వినోదుడి వెంటపడ్డారు. అయితే వాళ్లకు ఇలాంటి దేహశ్రమ అలవాటు లేదు గనక కొద్దిసేపట్లోనే అలసిపోయి రాళ్ల మీద నుంచి జారి కింద పడి శరీరాలు హూనం చేసుకున్నారు. ఈ లోపల వినోదుడు జలపాతం ముందుకు పోయి నిలబడ్డాడు. ఇంతలో రాజు వినోదుణ్ణి చూసి పెద్దగా అరుస్తూ, ఆ జలపాతంలో ప్రవేశించకు, చాలా ప్రమాదం అని కేకవేశాడు. ఆ మాటలు విన్న వినోదుడు, మహారాజా, ఆ బంగారు విగ్రహానికి ప్రాణం వచ్చే రహస్యం తెలుసుకొని తిరిగి వస్తాను, అప్పటి వరకు ఆ విగ్రహ రక్షణ బాధ్యత తమది అని వినోదుడు గట్టిగా అరిచాడు. వినోదుడు అన్న ఈ మాటలు అక్కడి కొండ గుహల్లో చుట్టూ ఉన్న అరణ్యాల్లో ప్రతిధ్వనించాయి. ఇంతలో వినోదుడు భీతి కొలిపే ధ్వనులతో అంత ఎత్తు నుంచి కిందకు ఉరకలు వేస్తూ దూకుతున్న జలపాతపు నీటిలో ధైర్యంగా ప్రవేశించాడు. జలపాతం దాటడానికి ఎంతసేపు పట్టిందో వినోదుడికి తెలియలేదు. కొంతసేపటికి వినోదుడు జలపాతం అవతల వైపుకు చేరుకున్నాడు. కొండలమయమైన బంగారులోయ రాజ్యం వంటి ప్రదేశమే అతనికి కనిపించింది. సూర్యకిరణాలు కూడా చొరలేనంత దట్టంగా ఆ ప్రాంతమంతా చెట్లమయంగా ఉన్నది. వినోదుడు దాపుల ఉన్న ఒక చిన్న కొండను ఎక్కి అవతల వైపుకు చూశాడు. చిన్న నదితో చుట్టుబడిన విశాలమైన మైదానం అతడికి కనిపించింది. ఇంతలో, ఎవరా కుర్రవాడు అన్న కంఠస్వరం విని వినోదుడు వెనకకు తిరిగి చూశాడు. పక్కనే ఉన్న మరొక చిన్న కొండ మీద నుంచి గూని ముసలివాడొకడు అతనికేసి వస్తున్నాడు. వాడికి పొడవైన గడ్డం ఉన్నది. వాడి కళ్ళు పాము కళ్ళల్లా మెరుస్తున్నాయి. వాడు వినోదుణ్ణి సమీపిస్తూ, ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. అందుకు వినోదుడు, నా పేరు వినోదుడు, ఇక్కడ ఏమీ చేయటం లేదు, ఇంతకు నువ్వెవరు అని వినోదుడు అడిగాడు. ఇంకా ఉంది.